ఎంపీఎస్సీ ద్వారా నిర్వహించిన ఏఈఈ పోస్టులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు గాంధీభవన్ ముందు ఆందోళన చేపట్టారు. 2023 జనవరిలో పరీక్ష నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేపట్టలేదని, ఎంపీ ఎలక్షన్ కోడ్ రాకముందే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మేము ఎందుకు ఇంత హక్కుతో అడుగుతున్నామంటే, ఎలక్షన్ టైంలో గత ప్రభుత్వంలో మాకేం న్యాయం జరగలేదు కాబట్టి మేము అన్నింటిలో నష్టపోయినాం సార్. నోటిఫికేషన్ ఇవ్వాలని మేమే కొట్లాడినాం, లీకేజ్ అవ్వకుండా ఎగ్జామ్స్ పెట్టాలని మేమే కొట్లాడినాం, రిజల్ట్లు ఇవ్వాలని మేమే కొట్లాడినాం. ఇంకా కోర్టు కేసులు ఉంటే కోర్టు చుట్టూ కుక్కలు తిరిగాము సార్. మేము ఇంత చేస్తుంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది అనేది మాకు క్వశ్చన్. సరే, అంత అయిపోయింది, ఇండియన్స్ కూడా వచ్చేసినాయి, తొందరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ లిస్ట్ ఇచ్చేసి ఎలక్షన్ కోడ్ ముందే మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్ల వల్ల 2 నెలలు మేము ఇంట్లోనే కూర్చున్నాం సార్. సరే, టీఎస్పీఎస్సీ జనవరిలో ఫామ్ అయింది, ఇమీడియట్గా మాకు సంబంధించిన ప్రాసెస్ చేస్తారని మేము ఆశతో ఉన్నాం. కానీ ఇంతవరకు కూడా మాకు మొండి చేయ చూపిస్తున్నారు ఈ ప్రభుత్వం కానీ టీఎస్పీఎస్సీ కానీ. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీని మీద చొరవ తీసుకొని మా పైన దృష్టి పెట్టి తొందరగా అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. మాకు విశ్వసనీయత ఉంది కాబట్టి మేము వ్యతిరేకంగా నినాదాలు చేస్తలేము, ఏం చేస్తలేము, కావాలంటే మీరు చూడొచ్చు. కాబట్టి మేము వైలెంట్ వేలో పోకముందే